ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం, అదే ఆటిజం. మీకు ఆటిజం గురించి తెలిసినా లేదా దీని గురించి ఫస్ట్ టైం వింటున్నా, ఈ వీడియో చూసిన తర్వాత ఆటిజం అంటే ఏంటి, ఆటిజం కు సంబంధించిన ఛాలెంజెస్ అండ్ స్ట్రెంగ్స్ ఏంటో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. చాలా మందికి ఈ టాపిక్ గురించి తెలీదు, సో ఈ ఇన్ఫర్మేషన్ ను అందరితో షేర్ చేయండి. బ్యాక్ టు ది వీడియో. మన అందరికీ తెలుసు, మన ఎమోషన్స్ ని పంచుకోవడం, మన ఇంట్రెస్ట్ ని షేర్ చేసుకోవడం అనేది కమ్యూనికేట్ చేయడానికి ఎంత ఈజీ మార్గము అని. అలాంటిది ఎవరైనా అలా చేయకపోతే మనం వారిని యాంటీ సోషల్ అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కరి విషయంలో అదే నిజమవుతుందని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇంకో విషయం కూడా ఉండొచ్చు, అంటే వారికి ఆటిజం అనే వ్యాధి ఉండొచ్చు. దీని వల్ల కమ్యూనికేట్ చేయడంలో ఇష్యూస్ వస్తాయి అండ్ రిలేషన్షిప్స్ ను మెయింటైన్ చేయడంలో భయంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఇతరుల బిహేవియర్ ని జడ్జ్ చేయకుండా ఉండాలి. ఇంకా ఈ డిసీజ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి, ఎందుకంటే హెల్త్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్. ఇలాంటి డిసార్డర్స్ కోసం ఒక బ్రాడ్ టర్మ్ గా వాడతారు, అదే ASD, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. ఫస్ట్ న్యూరో డెవలప్మెంట్ డిసార్డర్ గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే కాంప్లెక్స్ జెనెటిక్స్ ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కలిసి బ్రెయిన్ డెవలప్మెంట్ ని చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తాయో దాన్ని న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అంటారు. ఇందులో బ్రెయిన్ యొక్క నార్మల్ ఫంక్షన్స్ అఫెక్ట్ అవుతాయి. ఈ డిసార్డర్ ను చిన్నప్పుడే మనం ఫైండ్ చేయొచ్చు, కానీ పిల్లలు అడల్ట్ అయ్యే వరకు కూడా రావచ్చు. చాలా రేర్ కేసెస్ లో పిల్లలు అడల్ట్ అయిన తర్వాత కూడా ఈ డిసార్డర్స్ అనేవి తెలియవు. ఈ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ లో ఎన్నో డిసీజెస్ లేదా డిసార్డర్స్ ఇంక్లూడ్ అవ్వచ్చు, లైక్ ADHD, డెవలప్మెంటల్ కోఆర్డినేషన్ డిసార్డర్, TIC డిసార్డర్స్, ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసార్డర్, చైల్డ్ ఆన్ సెట్ ఫ్లూయెన్సీ డిసార్డర్ అండ్ స్పీచ్ సౌండ్ డిసార్డర్. ఇందులో నుంచి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ డిసార్డర్ యొక్క సింప్టమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆటిజం ఉన్న పర్సన్ లో కమ్యూనికేట్ చేయడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ఇంటరాక్షన్స్ చాలా టఫ్ గా అనిపిస్తాయి. ఈ డిసార్డర్ ఉన్న పర్సన్స్ లో రిస్ట్రిక్టెడ్ బిహేవియర్ కనిపిస్తుంది, కొత్త వాటి మీద ఇంట్రెస్ట్ చూపరు, రిపిటేషన్ బిహేవియర్ కనిపిస్తుంది, అంటే మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం. ఈ ఆటిజం అనేది వరల్డ్ వైడ్ గా ఉంది. డే బై డే ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతూ వస్తున్నాయి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఇంకా పీపుల్స్ లో అవేర్నెస్ పెరగడం, ఎక్కువ డయాగ్నోసిస్ లాంటి రీజన్స్ వెలుగులోకి వచ్చాయి. ఆటిజం అనేది 5 different types ఆఫ్ ఉంటాయి. నంబర్ 1, ఇంటలెక్చువల్ ఇంపేర్మెంట్, అంటే పర్సన్ యొక్క మానసిక స్ట్రెంగ్స్ తక్కువగా ఉంటాయి, న్యూ థింగ్స్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడొచ్చు, ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని సాల్వ్ చేయడంలో కష్టపడొచ్చు, కమ్యూనికేట్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. నంబర్ 2, లాంగ్వేజ్ ఇంపేర్మెంట్, అంటే భాష లోపం, న్యూ వర్డ్స్ నేర్చుకోవడంలో ఇబ్బంది పడటం, భావాలను సరైన పద్ధతిలో చెప్పకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం ఇందులో కనిపిస్తాయి. నంబర్ 3, జెనెటిక్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తో ఉన్న ఆటిజం. నంబర్ 4, న్యూరో డెవలప్మెంటల్ లేదా బిహేవియరల్ డిసార్డర్స్ తో వచ్చే ఆటిజం. ఇందులో క్యాటటోనియా అనే సిండ్రోమ్ ఉంటుంది, దీంట్లో పర్సన్ నార్మల్ గా మూవ్ అవ్వలేరు. నంబర్ 5, ఒక పర్సన్ లోనే ఒకటి కన్నా ఎక్కువ సబ్ టైప్స్ ఉండే ఆటిజం. సబ్ టైప్స్ చూసారు కదా, ఇప్పుడు సింప్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఆటిజం యొక్క లక్షణాలు ఎర్లీ ఏజ్ నుంచే కనిపిస్తాయి, అంటే 12 నుంచి 24 months ఆఫ్ ఏజ్ లోనే కనిపిస్తాయి. ఈ సింప్టమ్స్ లో పిల్లలు లాంగ్వేజ్ మరియు సోషల్ డెవలప్మెంట్ లో డిలే కనిపిస్తుంది. ఆటిజం సింప్టమ్స్ లో 2 categories ఉంటాయి. ఫస్ట్, ప్రాబ్లమ్ విత్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. సెకండ్, రిస్ట్రిక్టెడ్ అండ్ రిపిటేటివ్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ ఆర్ యాక్టివిటీస్. ఫస్ట్ కేటగిరీ గురించి చూస్తే కమ్యూనికేషన్స్ ఇష్యూస్, ఎమోషన్స్ షేర్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్, ఐ కాంటాక్ట్ చేసుకోకపోవడం, బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోకపోవడం, రిలేషన్ డెవలప్మెంట్ చేయడంలో ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఇందులోకి వస్తాయి. సెకండ్ కేటగిరీలో రిపిటేటివ్ మూమెంట్స్, రిపిటేటివ్ స్పీచ్ ప్యాటర్న్స్ ఉండడం, స్పెసిఫిక్ బిహేవియర్ రొటీన్స్ ఉండడం, సెన్సరీ ఇన్ఫర్మేషన్ పై రియాక్షన్ పెరగడం లేదా తగ్గడం ఈ కేటగిరీలో వస్తాయి. ఆటిజం ఉన్న పిల్లలు వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లల్లాగా డెవలప్ అవ్వరు, మాట్లాడడంలో ప్రాబ్లం లేదా లాంగ్వేజ్ స్కిల్స్ వీక్ గా ఉంటాయి, అందుకే వాళ్లకు ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ఇష్యూస్, పేరు విని కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, ఒకే మాటను పదే పదే రిపీట్ చేస్తారు, టచ్ లైట్ లాంటి వాటికి సెన్సిటివ్ గా ఉంటారు, షార్ట్ అటెన్షన్, అంటే ఒక్కోసారి వాళ్ళ బిహేవియర్ అగ్రెసివ్ గా మారిపోతుంది. అందుకే పేరెంట్స్ వాళ్ళ న్యూ బోర్న్ బేబీస్ యొక్క యాక్టివిటీస్ ను గమనిస్తూ ఉండాలి. ఏదైనా అబ్నార్మల్ కనిపిస్తే లేట్ చేయకుండా డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి. అసలు ఆటిజం రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆటిజం యొక్క ఎగ్జాక్ట్ రీజన్ ఏంటో ఎవరికి తెలీదు, కానీ ఎక్స్పర్ట్స్ ప్రకారం దీనికి ఒక రీజన్ అనేది లేదు. ఎన్నో రీజన్స్ కలిసి ఆటిజం డెవలప్ అవ్వచ్చు, లైక్ హెరిడిటరీ అవ్వచ్చు, ఫ్యామిలీలో ఎవరికైనా ఆటిజం ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా రావచ్చు.
జెనెటిక్ మ్యూటేషన్ వల్ల లో బర్త్ వెయిట్, పిల్లలకు పుట్టిన పేరెంట్స్ ఏజ్ ఎక్కువగా ఉండడం, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ లేదా హెవీ మెటల్స్ తో కాంటాక్ట్ లో ఉండడం లాంటి రీజన్స్ కావచ్చు. ఆటిజం డయాగ్నోసిస్ విషయానికి వస్తే ఎన్నో స్క్రీనింగ్స్ మరియు జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి. లైక్ ఎర్లీ ఏజ్ లోనే డెవలప్మెంటల్ స్క్రీనింగ్ చేపించడం, డిఎన్ఏ టెస్టింగ్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా బిహేవియరల్ ఎవల్యూషన్, విజువల్ అండ్ ఆడియో టెస్ట్, ఆక్యుపేషనల్ థెరపీస్ కూడా ఉంటాయి. ఆటిజం కి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉండదు, కానీ థెరపీస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. లైక్ బిహేవియరల్ థెరపీ, ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ప్లే థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మసాజ్ అండ్ మెడిటేషన్ టెక్నిక్స్ ఇలాంటివి అన్నమాట. డైట్ విషయానికి వస్తే ఆటిజం కి పర్టికులర్ డైట్ ఏమీ ఉండదు, కానీ గ్లూటన్ అండ్ కెజిన్ ఫ్రీ డైట్ రికమెండ్ చేస్తారు. కెజిన్ ఫ్రీ అంటే వితౌట్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఆటిజం తో సఫర్ అవుతున్న పర్సన్స్ కి మనం ఎలా సపోర్ట్ చేయాలి అంటే బీ పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్. ఆటిజం తో సఫర్ అయ్యే ఇండివిజువల్ యొక్క ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే పేషెంట్ గా ఉండి వాళ్ళ పర్స్పెక్టివ్ ను అర్థం చేసుకోండి, వాళ్ళతో క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి. స్కూల్లో, ఇంట్లో సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయండి. మీరు ఎడ్యుకేట్ అవ్వండి, ఇతరులను కూడా ఆటిజం గురించి ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్ ని స్ప్రెడ్ చేయండి. అందరినీ కలుపుకుపోతేనే సమాజం ముందుకు నడుస్తుంది. ఇంకా మీరు ఆటిజం గురించి తెలుసుకోవాలి అంటే సపోర్ట్ చేయడానికి ఆటిజం సొసైటీస్, ఆటిజం స్పీక్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లోకల్ గా కూడా ఎన్జిఓస్ ఉంటాయి. కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోను అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి కోసమే చేశాను. మీ పిల్లలకు ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు కనిపించినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని లేదా హెల్త్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీ పిల్లల ఫ్యూచర్ని సెక్యూర్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో దేనిపైన కావాలో కింద కామెంట్ చేయండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.